వరంగల్ అర్బన్ జిల్లా హన్మకుడులోని సిద్ధేశ్వర దేవాలయ భూమిపై అధికార పార్టీ నేతల కన్ను పడింది దాన్ని కబ్జా చేసేందుకు కొత్త ఎత్తులు పన్నుతున్నారు భూమిని కబ్జా చేసేందుకు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ పేరును వాడుకుంటున్నారు అక్కడ స్మృతి వనం పేరుతో ల్యాండ్ను లాక్కునేందుకు ప్లాన్ చేస్తున్నారని అక్కడ అర్చకత్వం నిర్వహించే బ్రాహ్మణులు ఆరోపిస్తున్నారు ఇక దీనికి సంబంధించిన మరింత సంవత్సరం ఆ ప్రతినిధి రంజిత్ అందిస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజ్ న్యూస్ పర్యటన కొనసాగుతుంది అందులో భాగంగా వరంగల్ జిల్లాలో గత నాలుగు రోజులుగా కూడా పర్యటన కొనసాగుతుంది కానీ ఆసక్తికరమైన విషయాలు జీర్ణించుకోలేని విషయాలు కొనసాగుతున్నాయి తెలంగాణ పరిపాలన ఎక్కడ కొనసాగుతుంది అంటే అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి మరణించే ముసలి తాత వరకు అడిగిన దొరగడి ప్రగతి భవన్ అని చెప్తారు ప్రగతి భవన్ నుండి పరిపాలన కొనసాగుతున్నప్పుడు వరంగల్ జిల్లాలో కబ్జా ఆరోపణలు ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్నారు ఓ పక్క వరద సాయం అందతలేదు ఆఖరికి చెరువులను కూడా కబ్జా చేశారు ఇప్పుడు ఏకంగా శ్మశాన వాటికలను కూడా కబ్జా చేస్తున్నవానం ప్రొఫెసర్ జయశంకర్ పేరుకు మాత్రమే ఆయనకు ఘననివ్వాలి కానీ ఆయన కుటుంబాన్ని పట్టించుకున్న నాదుడే కరవయారు ఈరోజు ఏదైతే జయశంకర్కు సంబంధించి రేపో ఎల్లుండో ఎప్పుడైనా జయశంకర్ వర్ధంతి జయంతి వచ్చినప్పుడు తన సమాధుల దగ్గర రావడం లేకపోతే తనకు ఏర్పాటు చేసిన విగ్రహాలకు పూలమాల వేయడం ఇవి మాత్రమే తంతగా కొనసాగుతున్న పరిస్థితి ఎక్కడా కూడా వారి కుటుంబానికి న్యాయం చేసిన ఆ పరిస్థితి లేదు కాదంటే ఇప్పుడు మనం వరంగల్లో సిద్ధేశ్వర ఆలయం పక్కనే ఒక శ్మశాన వాటికే ఉంది ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి అవి నేరుగా అసలు ఏం జరిగింది అని ఇక్కడ ఉన్న స్థానికులు అయ్యగారు వారితో పాటు బీజేపీ నేతలు కూడా ఉన్నారు అసలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయం వారి విన్నాం అసలు ఏంటి ఇక్కడ సమస్య ఇది హన్మకొండ వరంగల్ అర్బన్ ఇది ఈ దేవాలయము కాకతీయులు నిర్మించారు ఈ కాకతీయులు ఎప్పుడైతే దేవాలయం నిర్మించారో అప్పటి నుంచి మాకే అర్చకత్వం ఇచ్చారు అంటే దాదాపు మా ఇంటి మేము చేసే ఇరవై ఐదో తరం మాది మేము అర్చకత్వం చేయడం ఈ స్వామివారికి అయితే మాకు రజాకారులు అప్పుడు ఏం చేసిందంటే పట్టా ఇచ్చేళ్ళు మొత్తం ఈ దేవాలయానికి నలభై ఎకరాల భూమి ఉంటుంది మాకు ఇరవై మూడు ఎకరాలకు పట్టా ఇచ్చిన మిగతాది గుండెము దేవాలయం ఇట్లా మిగతాది ఇవ్వలేదు ఇరవై మూడు ఎకరాలు మాత్రం మాకు కబ్జా ఇచ్చే పట్టా ఇచ్చిండ్రు ఈ పట్టా ఇచ్చి అప్పుడు ఏం చేశారంటే మాకు సర్వీస్ ఇనామీ చేసిరు అయితే మధ్యలో ఎవరు రాలేదు ఏంటంటే వాల్యూ పెరగలేదు కాబట్టి ఎవరు రాలేదు ఇప్పుడు వాల్యూ బాగా విపరీతంగా పెరిగే వరకు ప్రతి ఒక్కరు ఏంది అంటే కబ్జా చేస్తున్నారన్న ఉద్దేశంతో మేము ఏం చేశామంటే హైకోర్టులో కేసేసాం ఇట్లా ల్యాండ్ కబ్జా అవుతున్నది మాకు ఏదైనా మీరు దారి చూపెట్టండి అని హైకోర్టు కేస్తే హైకోర్టు వారు ఏం చేశారంటే మా ఎండోమెంట్ వారికి ఆర్డర్ ఇచ్చిర్రు ఏంటంటే దేవాలయం సంబంధించిందే మీరు ఎటువంటి తీసుకోద్దు వాళ్ళకు పూజాలకే ఇచ్చేయండి అని చెప్పేసి ఇచ్చింది డివిజనల్ బెంచ్ ఇచ్చింది మా ఫేవర్ ఈ ఎప్పుడైతే మేము హైకోర్టులో డివిజనల్ బెంచ్ జడ్జి గారు మాకు ఇచ్చారో అప్పటి నుంచి మాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది హైకోర్టులో కేసు గెలిచినప్పటి నుంచి ఎవరు వస్తారు అగ్రిమెంట్ చేస్తారా అంటారు ల్యాండ్ ఎవరో వస్తారు వినయ్ గారు పంపిణీ అంటారు ఎవరో వస్తారు మినిస్టర్ గారు పంపిణీ అంటారు ఎవరో ఏదో ఒకటి ఏంటంటే ఏమంటున్నారు మీ దగ్గరికి వచ్చిన వ్యక్తులు అగ్రిమెంట్ చేయాలంట ల్యాండ్ కోసం మేము ఇప్పుడు హైకోర్టులో మాకు ఫేవర్ ఇచ్చింది హైకోర్టులో మీకు ఎలాంటి తీర్పు వచ్చింది అయితే మాకు ఏమని ఇచ్చింది అంటే మా మార్కెట్ వ్యాల్యూ కట్టి మీరు తీసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకోండి ల్యాండ్ ను ఇది ఎవరికి ఎటువంటి హక్కు లేదు పూజాలకు తప్పించి ఎవరికి ఇచ్చే అధికారం కూడా లేదని ఇచ్చింది అంటే ఆ హక్కుకు సంబంధించి మీకు కోర్టు ఇచ్చిన తీర్పు పత్రం మీ దగ్గర ఉన్నా కూడా మళ్ళా వ్యక్తుల అడుగుతున్నారు 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 మేము ఏమన్నా అంటే ఎవరికి ఏమో మేము వందల నుంచి దీన్ని కాపాడుకుంటూ దేవాలయం భూమిని కాపాడుకుంటూ వస్తున్నాము ఎవరికి ఇచ్చే ఉద్దేశం మాకు లేదని చెప్పేసి కరకండిగా చెప్పాము చెప్పడం వల్ల వాళ్ళకి ఏమవుతున్నదంటే మేము చెప్తే వీళ్ళు ఇరా పూజ లాప్టోళ్ళు వీళ్ళు పూజలు అన్న ఫీలింగ్ వచ్చింది వాళ్ళకు దానివల్ల ఏమవుతున్నది అంటే ఏదో డెలిగేషన్ ఎలిగేషన్ చేస్తున్నారు ఏమో గుడి ముందడి నుంచి పైప్ లైన్ తీస్తామంటారు మొత్తం ఒకసారేమో ఇష్టం ఉన్నట్టు రోడ్డు పోస్తామంటారు ఇ వాళ్ళకి ఏది చేయబుద్ధ అయితే ఏంటంటే మమ్మల్ని ఎలిగేషన్ చేయాలి ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే ఈ జయశంకర్ గారి సమాధి కట్టారు ఇక్కడట అసలు ఆయన ఇక్కడ ఖననం చేయలేదు ఆయన చేసింది వాళ్ళ ఊర్లో చేశారు మన ఏకశిల పార్కులో స్మృతి వివరణ కడుతున్నారు కొత్తగా ఏంటి అంటే ఈ దేవాలయ ప్లేస్ ఉంది కదా దీన్ని శ్మశానంలో స్మృతివనం కట్టేసి గార్డెన్ చేస్తామని చెప్పి అది మేమేం చేస్తున్నాం అంటే దేవాలయం ఒక ప్రహారీ నిర్మించాం ఎందుకంటే దేవాలయం చిన్న చిన్న పిల్లలు వస్తే శ్మశానంగా కనబడుతుంది పిల్లలు కూడా ఎవరు దేవాలయం భక్తులు అన్న ఉద్దేశంతో శ్మశానంగా కడితే ఇప్పుడు ఆ శ్మశానం జయశంకర్ గారి సమాధి కోసం అంట శ్మశానం నిర్మించిన ప్రహారీ నిర్మూలించి మీరన్నట్టుగా ఒక మాట కూడా వస్తుంది ఏమని అంటే జయశంకర్ అస్థికలకు సంబంధించి కూడా కొన్ని వారి తాతలు ముత్తాతలు మరణం తదనంతరం కూడా కొన్ని చోట్ల పెట్టాం దాంట్లో భాగమే ఇది అనే ఆరోపణ నిజమా అబద్దమ్మ ఇది మాకు తెలియదు అండి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇన్నేళ్ళు మాకు తెలియనే తెలియదు ఇప్పుడు కొత్తగా ఇది పుట్టిస్తున్నారు మేము ఏంటంటే ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఈ సమాధులు లేవా అయితే అది మాకు తెలియదు అండి అది నిర్మించింది ఆయన అస్థి పెట్టామన్న ఉద్దేశం కూడా మాకు తెలియదు కొత్తగా వీళ్ళు చెప్తేనే మాకు తెలిసింది ఈ విషయం ఏది జయశంకర్ గారు అస్థి కలిక పెట్టాము ఇది స్మృతివనం కడుతున్నాము అని కొత్త ముచ్చట తెచ్చారు మేము దాన్ని ఈరోజు ఏంటంటే వినయభాస్కర్ గారు కలెక్టర్ గారు కమిషనర్ గారు మా దేవాదాయ శాఖ ఏసీ గారు అందరూ వచ్చారు వస్తే మేము ఆర్డర్ పెట్టాము కోట ఆర్డర్స్ పెట్టి సార్ ఇట్లా మీరు ఆర్డర్ ఉంది కదా మీరు చెటస్కో ఆర్డర్ ఉండగా మీరు ఎలా నిర్మి దాన్ని నిర్మిస్తారు సార్ అని చెప్పేసి వినయ భాస్కర్ గారు ఏమన్నారంటే ఆ ఇప్పుడు నిర్మిస్తలేవండి మేము చూసిపోదామని వచ్చినా అంటే సార్ ఒక్కటే నేను అడిగాను సార్ ఇప్పుడు అందరు వస్తున్నారు చూసిపోతాం అంటున్నారు వాళ్ళు చేసే చేస్తున్నారు మరి మీరు కూడా ఇక్కడ కొంచెం దయచేసి మీరు ఎందుకంటే ఆపండి అని మేము రిక్వెస్ట్ చేస్తే మా మాట ఏం లేదని అయినాక ఏమంటున్నారంటే మీరు పక్కకు జరగండి మేము మాట్లాడిపోతామని చెప్పేసి మనలో ఎవరితో మాట్లాడుతాం సమాధి చూసి వెళ్ళిపోతాము మేము ప్రెస్ మీట్ చేసుకుంటాము వెళ్ళిపోతాం అన్నట్టు మాట్లాడి మమ్మల్ని తెలంగాణ ప్రజలకు యావత్తు తెలంగాణ ప్రజలకు తెలుసు జయశంకర్ సార్ ఎక్కడ ఖననం చేశారు అనేది కానీ ఈ కొత్త రూమర్స్ కేవలం భూ కబ్జా ఆరోపణ కోసమేనా ఇది ఇప్పుడు ఇది విషయం చేస్తే అదే అనిపిస్తుంది కదండి కబ్జా కోసమే ఇది ఎందుకంటే మా మేము వందల ఏళ్ళ నుంచి శివ శివ అనుకుంటూ ఏదో శంకరునికి లింగం మీద నీళ్ళు పోసుకొని వచ్చిన వాళ్ళు దక్షిణ ఇస్తే వచ్చే బతు మాకు ఇంతవరకు కూడా జీతం లేదు ఈ రోజు ఈ రోజు వరకు కూడా మాకు జీతం లేదు మేము పదిహేను మందిని బతకాలి పదిహేను మందిని బతకాలి పదిహేను మందిని బతకాలి ఏది దేవాలయం చూసుకుంటూ దేవాలయం చూసుకుంటూ పదిహేను మందిని ఈ రోజు దేవాలయం మెయింటైన్ చేసుకుంటూ మా ఇల్లు మెయింటైన్ చేయాలంటే ఏ రోజు ఎంత ఖర్చు అవుతుందో అందరికీ తెలుసు అయినా కూడా ఎవరి సహకారం లేకుండా మా భక్తుల పాపం ప్రతి ఒక్క భక్తుడు సహకారం చేసుకుంటూ మేము దేవాలయాన్ని ఎల్లదిస్తున్నాము అది కూడా ఏంది అంటే ఈ మన గవర్నమెంట్ లో ఏంది అంటే మేము ఎవరి దగ్గరికి ఇంతవరకు కూడా ఎల్యే దగ్గర కూడా పోయి కేవలం ఇది కబ్జా కోసం మాత్రమే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు చేస్తున్న వాదన అది హండ్రెడ్ పర్సెంట్ అది నిజం కోర్టు సుప్రీంకోర్టు కూడా కావాలని

వచ్చి ఇది ఇది అని చెప్తున్నాడు వారేవా చూసిరి కదా అయ్యగర్ల మాటలలో దైవవాక్ అంటారు తెలంగాణ ప్రజలు కానీ ఎవరైనా గుడికి వెళ్ళినప్పుడు మొదలుగా పాదాభివందనం చేసేదైనా ఆశీర్వాదం తీసుకునేదాన్ని అయ్యగారే వారి మాట బ్రహ్మవాక్ అంటారు అలాంటిది కూడా వారి నోటనే ప్రజాప్రతినిధులు శ్మశాన వాటికని కూడా వదలని పరిస్థితి ఇదే అంశం గురించి ఇక్కడ స్థానిక బీజేపీ నేతలనే వాడతామన్నారు ఏంటి సార్ ఏంటి ఒక సమాధిని కూడా వదలని పరిస్థితి ఇక్కడ ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు సామాన్యుల యొక్క భూములను కబ్జా చేస్తున్నారని విన్నాము కానీ ఇప్పుడు దేవాలయ భూములను కూడా వాళ్ళు వదలడం లేదు వీళ్ళ యొక్క విక్టిమ్స్ ఎవరైతున్నారో బాధితులు ఎవరైతున్నారో ఆ బాధితులను పిలిస్తే ఈరోజు హన్మకొండలోని జేఎన్యు స్టేడియం నిండిపోతుంది స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క అది ఇక్కడ ఎమ్మెల్యే అయినా అక్కడ ఎమ్మెల్యే అయినా ఇద్దరు కూడా అదే పరిస్థితి ఉన్నది ఈరోజు దేవాలయ భూములను ఆక్రమిస్తున్నారంటే అది హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నట్టుగా మేము భావిస్తా వరంగల్ నగర ప్రజలు కూడా దీన్ని సహించరు ఒక్క ఇంచు భూమి ఇక్కడ మీరు ఆక్రమించినా కూడా మీ ఇంట్లో నుంచి బయటికి గుంజుకొచ్చి మేము కొట్లాడతాం కబద్దార్ అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అంటే సమాధానం కనీసం సిగ్గుండాలి మీరు ప్రజల యొక్క భూములకు ప్రజల ఆస్తులకు ఈరోజు ధర్మకర్తలుగా ఉండాల్సింది పోయి సిగ్గు లేకుండా ఈరోజు దేవాలయ భూములను ఆక్రమిస్తారా కాకతీయుల కంటే ముందు ఆవిర్భవించినటువంటి దేవాలయం ఇది సిద్ధేశ్వర ఆలయం అంటే సిద్ధేశ్వరుడు అంటే చాలా పవర్ఫుల్ దేవుడు వరంగల్ ప్రజలకు ఒక ఇష్టమైనటువంటి దేవుడు నిత్యం కొలిచేటువంటి దేవుడు అరే అట్లాంటి సిద్ధేశ్వరాలయంలో కూడా మీరు కబ్జా చేయాలనుకుంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా బుద్ధి చెప్తాం ఈ ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పే విధంగా వరంగల్ ప్రజలందరూ కూడా కలిసి వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మీరు హిందూ ధర్మం మీద దాడి చేస్తే హిందువులు ఎవ్వరు కూడా సహించరని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము రాజేశ్వర దేవాలయాన్ని ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి ఈ దేవాలయాన్ని మరి అభివృద్ధి చెంది చెందించాల్సింది పోయి ఇక్కడికి వచ్చి మీరు కబ్జాలు చేస్తారా మీరు జైన్ మందిర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది పద్మాక్ష దేవాలయం అభివృద్ధికి కేంద్రం నిధులు ఇచ్చింది సిద్ధేశ్వర ఆలయానికి మీరు నిధులు ఇవ్వచ్చు కదా మీరు నిధులు ఇవ్వకుండా ఇక్కడ స్వయంగా ఎమ్మెల్యేనే వచ్చి ఇక్కడ మేము దేవాలయ ప్రహారీ కూడా కూలగొడతాము దీన్ని కబ్జా చేస్తాము అంటే ఇది తప్పకుండా మీ ద్వారా వరంగల్ ప్రజలందరికీ తెలియాలే తప్పకుండా దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది అంటే నేను ఏమంటున్నా అంటే సమాధులల్లో జయశంకర్ సార్ స్మృతివనం ఆల్రెడీ ఏకశిలా పార్కు సంబంధించి ఉంది అంటే ఇది ప్రతి ఒక్కరికి తెలిసే మాట మళ్ళీ స్మృతివనం ఎందుకు ఇక్కడ సమాధులలో ఎందుకు అనే ఆరోపణ వస్తుంది దీనికి ఏం చెప్తారు అసలు జయశంకర్ గారి మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా కూడా జయశంకర్ గారి కుటుంబాన్ని ఆదుకోవాలి ఈరోజు జయశంకర్ గారు సాధుకున్నటువంటి కొడుకు ఏ పరిస్థితిలో ఉన్నాడని వారికి ఉద్యోగం ఇస్తానన్నారు ఇప్పటివరకు అసలు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించినా మీరు దగ్గరికి వెళ్ళి మాట్లాడినా వాళ్ళ మనో మనోవేదన విన్నరా తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి గారి కుటుంబం ఈరోజు రోడ్డున పడ్డది అత్యంత పేదరికంలో జీవిస్తున్నారు అసలు వారి మీద మీకు ఏమైనా ప్రేమ ఉన్నదా ఇవేవి లేవు కేవలం ఏంటంటే ఈ భూమి మీద ప్రేమ ఉన్నది కోట్ల రూపాయలు సంపాదించాలి బెదిరించాలి ఆక్రమించాలి బ్లాక్మెయిల్ చేయాలి డబ్బులు దండుకోవాలి కోట్ల రూపాయలు గడించి మళ్ళీ ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టి సీటు సంపాదించాలన్న ఆలోచన తప్ప తెలంగాణ ఉద్యమకారుల మీద ఎవరి మీద ప్రేమ లేదండి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పోవాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తులు ఎవరంటే తెలంగాణ ఉద్యమకారులు జయశంకర్ గారి మీద ప్రేమ ఉంటే జయశంకర్కి కన్న కళలు ఈరోజు సాకారం అయ్యేటి కదా నీళ్లు నిధులు నియామకాలు ఏమైనాయి ఎవరికి వచ్చినాయి ఉద్యోగాలు ఇరవై వేల మంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు ప్రతి సంవత్సరం వరంగల్ నుండి ఎవరికైనా ఉద్యోగాలు వస్తున్నాయా రెండు పిచ్చుకగూడు లాంటి కంపెనీలు అక్కడ ఐటీ అని పెట్టి ఈరోజు మొత్తం మీ ఉద్యోగ కల్పన చేసినామంటే అంటే రైట్ అంటే ఈ ఈ కబ్జాకు సంబంధించి మీరు ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తారు ఇప్పుడు మేము అదే చెప్తున్నాము మీరు కనుక మీరు కనుక ఇక్కడికి వచ్చి ఆక్రమణ చేస్తే మొత్తం మీ బో మొత్తం మీ బండారం బయట పెడతాం మొత్తం సిటీలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ కబ్జాలు జరిగిన అన్నీ కూడా ప్రజలు ముందు పెడతాం ప్రజలు నేర్చుకుంటారు ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలే దేవుళ్ళు కాబట్టి రాబేటువంటి ఎన్నికల్లో తప్పకుండా గుణపాఠం చెప్పే విధంగా ప్రజలు తీర్పిస్తారు మేడం చెప్పండి ఏదైతే రాత్రికి రాత్రే కట్టడాలు వచ్చాయా ఎవరికి ఆసక్తికరంగా మారింది సమాధులలో గొప్ప వ్యక్తి యొక్క స్మృతి చిహ్నం ఏర్పాటు చేస్తామనడం ఇక్కడ అయ్యగారులకు సంబంధించి కూడా ఇది మాకు తెలియదు కట్టడాలు కబ్జాలకు మరి శ్మశాన వాటికలను కూడా వదలకుండా చేస్తున్న పరిస్థితి దానికి ఉదాహరణ మొన్నటి వరదలు ఇలాంటి అక్రమాలకు సంబంధించి మీరేమంటారు బీజేపీ నేతగా ఈరోజు సిద్ధేశ్వర ఆలయం అంటే మీకు అందరికీ తెలుసు కాకతీయుల ముందప్పటి నుంచి కూడా ఈ ఆలయం చాలా ప్రసక్తికరమైన ఆలయం అలాంటి ఆలయంలో ఇలా భక్తులు అందరూ కూడా వస్తారు దీనికి సంబంధించిన భూమి ఇరవై మూడు ఎకరాలు ఉన్నది అని ఇంతకుముందు పూజారు గారు కూడా చెప్పిండ్రు ఇక్కడ ఆల్రెడీ అసలు జయశంకర్ గారిది ఇక్కడ కలనం కాలేదు కానీ ఇక్కడ వేరే గద్దె ఉంటే దాని మీద జయశంకర్ గారు అని ఇట్లా మూడు కట్టి కొత్తగా దీన్ని ఆక్రమించుకోవాలి అంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఇలా ప్రజల భూములన్నీ ఆక్రమించుకుండా అయిపోయింది ఇలా వంద గదాల నుంచి మొదలు పెడితే వేల గదాల వరకు ఆక్రమించుకున్నారు ఎకరాల కొద్దిగా ఆక్రమించుకున్నారు ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పి ఇట్లా అన్నీ ఆక్రమించకుండా అయిపోయింది ఇలా ఏదైతే

ఆలయాల భూములు కూడా ఆక్రమించుకోవాలనే దుస్థితి చూస్తే బాధాకరంగా ఉంది ఇవాళ హిందూ ధర్మం కోసం ఖచ్చితంగా బీజేపీ పోరాటం చేస్తుంది మీకు చూస్తే కనబడుతుంది ఇలా స్మశాన వాటికలో జయశంకర్ గారు స్మృతివనం కట్టడానికి ఏమన్నా ఉందా మీరు చెప్పండి ఇలా జయశంకర్ గారు స్మృతివనం ఆల్రెడీ ఏకశిలా పార్క్లో ఉంది కావలసుకొని ఇలా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తా ఇప్పుడు మూడు కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ అయింది ఈ డబ్బులు ఏ విధంగా రాబట్టుకోవాలి ఏ విధంగా ఈ కమిషన్లు తీసుకోవాలనే ఆలోచన తప్పితే వాళ్ళు కట్టాలనుకుంటే జయశంకర్ గారికి మేము కూడా మర్యాద చేస్తాం ఇలా ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి వాటిలో కట్టమనండి కట్టడానికి మేము ఎలాంటి ఆబ్జెక్షన్ చెప్పము ఇలా ప్రభుత్వము ఏదైతే ఆలయానికి సంబంధించిన భూమిని మీరు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం దీనిలో ఇంచు భూమి కూడా రానియకుండా మేము కాపాడుతాం రైట్ ఇక మొత్తంగా చూసారు కదా వరంగల్ మహానగరంలో కబ్జాలు ఏ విధంగా కొనసాగుతున్నాయంటే నిదర్శనం ఒక మహానేత తెలంగాణ సిద్ధాంతకర్తగా చెప్పిన ప్రొఫెసర్ జయశంకర్ ఈ మాట వింటే యావత్ యువత కూడా ఆకర్షించే పదం అది ఆ పదాన్ని తీసుకొచ్చి సమాధులలో పెట్టి సమాధులలో నుంచి కబ్జాలు చేయడానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు వాడుతూ ఇక్కడ ఏదైతే మీరు విజువల్లో కూడా స్పష్టంగా చూడొచ్చు ఎక్కడో కూడా ఎప్పుడో మరణించిన దానికి సంబంధించి ఒక సమాధి ఉంటే దాని మీద మూడు సమాధులు ఏ పైన కప్పేసి ఇందులో అస్థికలు కలిపామంటూ కూడా ఆరోపణ చేస్తున్నారు పరిస్థితి అయితే ప్రొఫెసర్ జయశంకర్ సార్ కుటుంబానికి సంబంధించి ఏదైతే వరంగల్ జిల్లా అక్కంపేటకు సంబంధించి వారి తాతలు కానీ వారి ఆ పూర్వ కుటుంబం కానీ అక్కడి నేపథ్యం మరి అక్కడి నుంచి ఆస్తికలు ఇక్కడికి ఎలా వచ్చాయి ఈ రాత్రికి రాత్రిలే ఈ నిర్మాణాలు జరిగాయా ఈ పక్కన సిద్ధేశ్వర ఆలయం యొక్క ఖాళీ ప్రహారీ గోడ చుట్టూ కూడా ఖాళీ స్థలం చూడొచ్చు ఎక్కడ ఖాళీ భూమి కనిపించినా గద్దల్లా ఢేగల్లా తన్నుకపోవడం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకే సాధ్యమవుతుంది ఇది తెలంగాణ ఏదైతే వరంగల్ జిల్లాలో పర్యటన కొనసాగిస్తున్నా ఇప్పుడు జయశంకర్ సార్ కుటుంబానికి సంబంధించిన వారి దత్త కుమారుడు వారి దగ్గరికి కూడా రాజ్ న్యూస్ వెళ్లే ప్రయత్నం చేస్తోంది గారు నమస్తే అండి నమస్తే అండి చెప్పండి ఏదైతే వరంగల్ జిల్లాలో హన్మకొండకు సంబంధించిన సిద్ధేశ్వర ఆలయం ఏదైతే ఎమ్మెల్యే వినయభాస్కర్ అక్కడికి వచ్చారు అధికారులతో అక్కడికి వచ్చి కూడా ఏదైతే దానికి సంబంధించి పార్కును చేస్తున్నారు పార్కు కోసం అంటూ కూడా పూజలతో మాట్లాడారు అనే ఆరోపణ వస్తుంది ఏంటి అసలు సిద్ధేశ్వర ఆలయం వాస్తవంగా జయశంకర్ గారి తాత ముత్తాతల కూడా జయశంకర్ గారి లాస్ట్ డేస్ లో వారి క్యాన్సర్ వచ్చి బాధపడుతున్న సందర్భంలో నాతో బండ ప్రకాష్ గారితో కూడా చాలా సందర్భాలలో మా తాత సమాధి దగ్గరనే నాది కూడా చేయాలని చెప్పడం జరిగింది సార్ వారి దత్తపుత్రు బ్రహ్మం గారితో కూడా చెప్పడం జరిగింది వారి కోరిక పైన వారి తాత ముత్తాతల సమాధుల పక్కనే అక్కడ చేయడం జరిగింది అవన్నీ కూడా విశ్వగామంలో దగ్గర ఉన్నటువంటి స్థలంలో అది గ్రేవి అండి అక్కడ గ్రేవి యార్డ్ గుళ్ళను కానీ గుళ్ళ పూజార్లను కానీ గుళ్ళ స్థలాలను కానీ ఎవరు అక్కడ దాకలేదు పట్టుకోలేదు అది ఏం చేయలేదండి అక్కడ గత కొన్ని ఏళ్ళ నుంచి కూడా చాలా మంది జయశంకర్ గారి అభిమానులు అనుకోండి జయశంకర్ గారి కుటుంబ సభ్యులు అనుకోండి జయశంకర్ గారి వారసులు లేక జయశంకర్ గారి మీద ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళందరూ కూడా వరంగల్కి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ కొయ్యి వస్తున్నారు ఆ వస్తున్నటువంటి సందర్భంలో అక్కడికి రానిస్తలేరు కొంతమంది లేక అక్కడ ముళ్ళ కంపలు ఉన్నాయి అవన్నీ కూడా క్లీన్ చేయాలంటే చాలా సందర్భాలలో వాళ్ళకి చెప్పడం జరిగింది అదేదో కోట్ల కేసు ఉందట కానీ మేము ఎప్పుడు కూడా ఇది ఈ మధ్య కాలంలో కొందరు వాళ్ళ బంధువులు వచ్చి అక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు మరి ఆ శాఖ ఎవరిదంటే దేవదాయ శాఖ చెందినటువంటి ల్యాండర్ని కూడా అన్నారు అప్పుడు దేవదాయ శాఖ రెవెన్యూ అధికారులతో అక్కడ సందర్శించడం జరిగింది ఈ లోపు అక్కడ అయ్యగారులు ఇట్లా కోర్టు కేసు నాటే అక్కడికి ఎవ్వరు పోలేదు జయశంకర్ గారు బంధువులు జయశంకర్ గారి దత్తపుత్ర వచ్చి అక్కడ నివాళులర్పించి పూలు వేసి అక్కడ పెట్టి పోవడం జరిగింది అంతేగాని ఈ గుళ్ళనన్నీ కూడా అభివృద్ధి చేసింది ఎవరండి అంటే గారు ఇక్కడ ఆరోపణ కూడా మీపై వస్తుంది పూజార్లు ఇరవై మూడు ఇక్కడ పురోహితం చేస్తున్నాం ఇక్కడ ఏనాడు కూడా ఏనాడు కూడా సమాధులు లేవు ఇప్పుడు అకస్మాత్తుగా వెళ్లిచాయనే ఆరోపణ కూడా చేస్తున్నారు అంటున్నా వినయ్ భాస్కర్ ప్రభుత్వం కాదండి నూట ఇరవై ఏండ్ల క్రితము ఉన్నటువంటి సమాధులు అక్కడ ఉన్నాయి సమాధులకు కూడా అంటే ఇదే మాంది ఏమైంది నూట ఇరవై ఐదు ఏళ్ళు అంటే జయశంకర్ గారు కాదండి జయశంకర్ పూర్వీకులు తాత ముత్తాతల సమాధులు అక్కడ ఉన్నాయి విశ్వబ్రాహ్మణుల సమాధులు ఉన్నాయి అక్కడ ఇంకా అనేక బీసీ సంఘాల కులాల సమాధులు ఉన్నాయి అక్కడ మీరు చూడండి మీరు చూడండి చూసినాక మాట్లాడండి అంటే ఇక్కడ సంబంధించి కూడా నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టినట్టు పెట్టినప్పుడు కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అంటే పూజార్లే చేస్తున్నారని చేస్తున్నారు చూడండి ఇప్పుడు ఈ సోషల్ మీడియా సోషల్ మీడియా తెలియదు కానీ నేను ఎంత సవ్యంగా వినయపూర్వకంగా వాళ్ళకి విజ్ఞప్తి చేసినా మీరు చూడండి వాళ్ళు ఏదో ఫాల్స్ అలిగేషన్ తోని సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వచ్చింది నీ పేరు చెప్పింది ఇవన్నీ ఎందుకండి ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్లు కబ్జాదారులు ఎవరో తెలుసండి ఆ కబ్జాదారులకు సపోర్ట్ ఏ పార్టీ చేస్తుందో తెలుసు పబ్లిక్ కు తెలుసు ఈరోజు ఒక భక్తునిగా అనేక దేవాలయాల అభివృద్ధి కోసం చేసినాం ఈ రోజు యాదగిరిగుట్టకు కేసీఆర్ గారు వచ్చినాక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వందల కోట్లతో బ్రహ్మాండంగా చేసింది ఆ భద్రగాలికి ఆరు కోట్లతో ఇచ్చేసింది గత ప్రభుత్వాలు పూజారుల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే దాన్ని పార్కులు చేస్తాం నేను వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తా అండి నేను వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తా కలెక్టర్ గారు కమిషనర్ గారు పోలీస్ అధికారులు వాళ్ళ అడ్డం తిరిగి మమ్మల్ని ఆటంకించుడు అయినా కూడా నేను వినయపూర్వకంగా చెప్పినా నేను విజ్ఞప్తి చేసిన మీ దగ్గర రాలేదు అక్కడ పోతున్నాము వాళ్ళు దత్తపుత్రుడు వచ్చిండు జయశంకర్ సార్ కుటుంబ సభ్యులు వచ్చిండ్రు అంటే జయశంకర్ సార్ కు సంబంధించి అక్కంపేట గ్రామంలోనే వాళ్ళ పూర్వీకుల ఆస్తికలు ఉన్నాయి ఇక్కడికి ఎలా వచ్చాయని ఆరోపణ కూడా చేస్తున్నారు ఇక్కడ ఆ రోజు నేను కాదండి మంది వారి అంతిమ పాల్గొని ఇక్కడ సమాధి చేశారు ఇప్పుడు కాదు కదా జయశంకర్ సార్ చనిపోయి టెన్ ఇది అయింది అప్పుడు అంతిమ యాత్రలో లక్షల మంది కాదు టీఆర్ఎస్ ఒక శ్రేణులు కాదు లక్షల మంది తెలంగాణ వాదులు వచ్చి అక్కడ ఇది చేశారు అప్పుడు ఎందుకు అడ్డుకోలేదు అంటే సిద్ధేశ్వర ఆలయానికి సంబంధించి అక్కడ ఏం డెవలప్మెంట్ చేద్దామని అధికారులు వెళ్లారు వారిని ఎందుకు అడ్డగించాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్ మరొక్కసారి చెప్తున్నాము సిద్ధేశ్వర ఆలయంకు పోలేదు ఒకవేళ సిద్ధేశ్వర ఆలయం పోయినా కూడా ఖచ్చితంగా పోతాము భక్తుడిగా పోతాము పూజలు చేసుకొని వస్తాము ఈ రోజు వినయ్ భాస్కర్ భక్తుడుగా ఖచ్చితంగా అన్ని టెంపుల్లకు టెంపుల్ పోతాము మస్జిద్కు పోతాము చర్చిలకు పోతాము గురుద్వారా పోతాము ఒక భక్తుడిగా అన్ని సార్థన మందిరాలకు పోయి హక్కు ఉన్నది రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే కొంచెం వాస్తవాలు మీ కేంద్రాలను కూడా తిప్పండి అక్కడ శ్మశానాలు ఉన్నాయా లేవా గోరీలు ఉన్నాయా లేవా చూడండి రైట్ 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 అండి ఇక మనం జయశంకర్ సార్ కుమారిని కూడా కలిసే ప్రయత్నం చేద్దాం ఎమ్మెల్యే వాదన ఈ విధంగా ఉంది సిద్ధేశ్వర ఆలయంలో ఆ పార్టీల వాదన అయ్యగారుల వాదన పురోహితుల వాదన మరోలా ఉంది ఇప్పుడు ఆ జయశంకర్ సార్ యొక్క దత్తత పుత్రుని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇది కాంక్రీట్ గద్దె గట్టిగా ఉండాలనే ఉద్దేశంలో ఇలా కట్టారు ఇది తండ్రి గారిది తల్లి గారిది జయశంకర్ గారిది ఇది కొత్తపల్లి లక్ష్మీకాంతరావు గారు కొత్తపల్లి మహాలక్ష్మి గారు జయశంకర్ గారి అమ్మగారు నాన్నగారు కొత్తపల్లి జయశంకర్ గారిది జననం ఇది మరణం ట్వంటీ సిక్స్ సిక్స్ టూ థౌసండ్ లెవెన్ దాని ముందట కొత్తపల్లి బుచ్చయ్య గారిది కొత్తపల్లి బుచ్చయ్య గారు జయశంకర్ గారి తాతగారు వీరు చనిపోయిన తర్వాత సమాజిస్తారు ఇప్పటి కాదు కదా అవి తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణ సాధించడానికి ఎన్నో ఆర్నిషలు కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారికి వారి సమాధికి పట్టిన దుస్థితి ఇది చెప్పుకోవడానికి బాధగా ఉన్నది అంటే మేము వెళ్ళినప్పుడు మేము వెళ్ళినప్పుడు ఈ సమాధులకు సంబంధించి ఇక్కడ కేవలం ఇవి లేవు ఇప్పుడు అనూహ్యంగా వచ్చినాయి ఈ సమాధులు అనేవి చెప్పడం అంటే ఈ ప్లేస్కు సంబంధించి ఏదైతే గద్దెకి ఆ పైన కూడా లేవని అక్కడ అయ్యగారులు చెప్తున్న ఆ సమాధులు లేవు అంటే ఇవి ఎక్కడి మరి లేవు అనడానికి వాళ్ళు అంటున్నారు కదా మరి ఇవి నుంచి వచ్చినాయి గోడ కట్టినాక సమాధులు కట్టామా సమాధులు కట్టినాక గోడ కట్టారా ఆలోచించారు ఎవరే కానీ చనిపోయినాక ఫ్యూ సమాధులు ముత్తాత గారిది ఉన్నది అంటే కట్టిందా ఆయన చనిపోయిన తర్వాత కట్టిందా ఎగర్లకు సంబంధించి కూడా ప్రధానంగా ఏదైతే భూములకు సంబంధించి ఇప్పుడైతే రాజకీయంగా ఒక రచ్చ కొనసాగుతుంది సిద్ధేశ్వర ఆలయ భూములకు సంబంధించి అధికారులు ఇక్కడికి వచ్చి ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిహ్నంగా అక్కడ ఒక పార్కును ఏర్పాటు చేయబోతున్నారని వారు ఆరోపిస్తున్నారు ఇటు రాజకీయంగా మాత్రం ఇది కబ్జా కావాలని రాత్రికి రాత్రే వెలిసిన ఈ సమాధులనే కొంత ఆరోపణ నిజంగా ఇక్కడ ఖననం చేయలేదు అస్థికల మాత్రం ఇక్కడికి అనే ఫస్ట్ చనిపోయింది ముత్తాత గారు అండి ముత్తాత గారు తర్వాత తల్లి గారు తర్వాత తండ్రి గారు తర్వాత రీసెంట్ పదిహేనుల క్రితం జయశంకర్ గారు వాళ్ళ సమాధులు అయితే చనిపోయిన తర్వాతనే కడతారు కదా మా స్థలం కాబట్టి అక్కడ మా కులస్థుల అందరిది ఉన్నది కాబట్టి అక్కడ కట్టారు ముత్తాత గారిది ఇక రాత్రి రాత్రి కట్టింది కాదు రాత్రి రాత్రి కట్టింది గోడ అనవచ్చు ఎందుకంటే సమాధులు ఎప్పుడో ఉన్నాయి వాటిపైన డేట్లు కూడా ఉన్నాయి ఇప్పటికి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మాతో పాటు మిగతా వాళ్ళే కూడా మిగతా వంశస్థులు ఉన్నారు వాళ్ళ పూర్వీకుల సమాధులు కూడా ఉన్నాయి దేవుడు ఎంత ఇంపార్టెంటో మనకు చనిపోయిన వారికి వాళ్ళ సమాధులు కూడా కుటుంబ సభ్యుల సమాధులు కూడా కుటుంబ వాళ్ళకి ఇంపార్టెంటే మాకు అంతే దేవునికి ఎంత ఇంపార్టెన్ ఇస్తుందో దీనికి కూడా అంత ఇంపార్టెన్ ఇస్తుందో రాత్రి రాత్రి పెట్టి తీసేసి తర్వాత గోడ కట్టేసి అష్టవంకరలుగా ఉన్నది ఒకసారి మీరే సమాధిని పరిశీలిస్తే క్లియర్ అవుతుంది దాని అష్టవంకర వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా కట్టేసి సమాధి పైన కట్టినంటే అది చాలా బాధ కనిపిస్తుందండి అది తెలంగాణ కోసం ఇంత కష్టపడ్డ జయశంకర్ సార్ కోసం ఆ సమాధి గార్డ్ చేయడానికి గవర్నమెంట్ ముందుకు వచ్చింది కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నాను దీన్ని ఏ రాజకీయ రంగు పులవకండి ఓన్లీ జయశంకర్ సార్ను తెలంగాణ సిద్ధాంతకర్త కాబట్టి ఆ విధంగానే చూడండి జయశంకర్ సార్నే చూడండి దాన్ని రాజకీయం చేసి దాన్ని ఏదేదో చేయాలని ఎవరి మైలేజ్ వాళ్ళకు ఉండొచ్చు వాటి జోలికి నేను బోదలుసుకోలేదు నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసి మీ ఒక్కరికే అండి ఎవరికైనా ప్రతి ఒక్కరి దీనికి ఇబ్బంది పెట్టకుండా ఈ ఘాట్ను అయ్యేలా కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను పేరు పేరున దీనికైతే రాజకీయ రంగు అయితే పులవకండి థ్యాంక్ యూ రేపు కదా ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు సంబంధించిన సమాధులకు సంబంధించి తన తల్లి తన వారి యొక్క వంశం ఉంది నా చివరి కోరిక కూడా అదే అంటే అక్కడే దానికి ఆస్తికలు కల్పడం జరిగింది అది కూడా నిర్మించామంటూ కూడా వారి కుమారుడు అయితే మనకు లైవ్ లో చెప్పడం జరిగింది అంటే రాజకీయం కోసమే ఇదంతా జరుగుతుందని వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు ఇక్కడ సమాధులలో కూడా పెకిలించి కట్టినాయి వాటి ఇయర్లు కూడా ఉన్నాయి ఏ సంవత్సరంలో చనిపోయారు వారి పూర్వీకులు కూడా ఉన్నాయి అనేది వీర్వాదం వినిపిస్తున్నారు ప్రధానంగా కూడా కేవలం రాజకీయ రంగు కోసం మాత్రమే ఇలాంటి జరుగుతున్నాయి ఇక్కడ మనం విజువల్ లో కూడా చూడొచ్చు కొత్తపల్లి బుచ్చమ్మ గారు బుచ్చయ్య గారు సారీ బుచ్చయ్య గారికి సంబంధించిన వారి తాతగారిది ఈయనైతే చాలా ఏళ్ల క్రితం చెప్పారు ఇక వంద ఏళ్ళ క్రితం అయింది కదా వాళ్ళ అయితే రాత్రి రాత్రి మేము పెట్టలేము కదా ఈ సమాధిని కూడా ముందట తీసేసారు అక్కడ లేకుండా గోడనే కట్టారు కంప్లీట్గా జయశంకర్ సార్ సమాధి ఆ పేరు చూసి ఆగిండా ఇది రాకుండా ఆగి ఇది స్ట్రాంగ్ ఉండడం వల్ల ఆగింలా లేదు మేమైతే గోడ కట్టిన గోడలు అయితే సమాధి పెట్టలేము కదండి సమాధి పైన గోడ కట్టే ఛాన్స్ ఉంటుంది కానీ ఇప్పటికీ అక్కడ విజువల్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది నేను చెప్పేది అబద్ధం కాకుండా అంటే మేము అక్కడికి వెళ్ళాం రాజ్నూస్ నేరుగా వెళ్ళింది అక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఏమని ఆరోపిస్తున్నాయంటే ఇది ఇంతకు ముందు ఉందో లేదో తెలియదు అనే అయ్య అక్కడ అయ్యగారులు అంటే పురోహితులు ఆరోపిస్తున్నారు ఇవి మాత్రమే రాత్రికి రాత్రి వెలుసాయనే ఆరోపణ జయశంకర్ సార్ని ఇక్కడ ఖననం చేయలేదు ఇక్కడ ఆస్థికలు లేవు ఇవి మాకు తెలియదు ఇక్కడ ఎవరు పెట్టారో కూడా తెలియదు ఇక్కడ కావాలని కబ్జా ఈ ప్రాంతాన్ని చేయడం కోసం పూర్తిగా కూడా ఏదైతే జయశంకర్ సార్ పేరుతో ఇక్కడ ఒక పార్కును ఏర్పాటు చేస్తున్నాం మేము హైకోర్టు కూడా వెళ్ళాం స్టే తెచ్చుకున్నాం అనేది పురోహితుల వాదన వాళ్ళు హైకోర్టుకి వెళ్తే గోడేలా ఎలా కట్టగలరు కేసు ఉన్నప్పుడు ఎవరు కానీ కట్టరు కదా ప్లస్ ఈ సమా సమాధిలో అక్కడ మహేంద్ర శ్మన వాటికలో కననమైనా కూడా తర్వాత అస్థికలు తీసుకొచ్చి మనం సమాధి కట్టి అందులో పెడతాం అది హిందూ సాంప్రదాయం ప్రకారం అలాగే తండ్రిది తల్లిది ఉన్నది కాబట్టి అలాగే ఇక్కడ కూడా కట్టం తాతలది ఉంది కాబట్టి మా జాగను మేము కట్టుకున్నప్పుడు దాని కూడా మా జాగాని మొత్తం అనడానికి లేదు ప్రాంతలే ఎందుకంటే మాకు ఇంపార్టెంట్ కాదు ఈ స్థూపం కట్టడానికి అంటే ఏ ప్రాంతంలో వారి యొక్క ఆస్తికలు ఉన్నాయి ఇందులో అండి ఒక్క ఈ అంటే ఈ ఆలయం పక్కనే ఉన్నాయి గ్రామంలో ఎక్కడ లేదండి ఇక్కడనే పుట్టారు కాబట్టి తన కోరిక ప్రకారమే తల్లి దగ్గర ఉండాలనే ఉద్దేశంలో తల్లిదండ్రులు ఖననం చేయనప్పుడు ఇది ఎలా సాధ్యం అనేది వారు ఆరోపిస్తారు ఎవరి అయినా కననం ఒక కాడ చేస్తారు అది ప్లేస్ ఉన్న కాడ స్మార్టికి ఉన్న కాడ తర్వాత తర్వాత అస్థికాలు తీసుకొచ్చి ఈ సమాధిలో పెట్టి సమాధి పుడుస్తాము తర్వాత నదుల కానీ వాటి కానీ కలపడానికి వెళ్తాం ఎదురు మన హిందూ సాంప్రదాయం ప్రకారం అలాగే తన కోరిక ప్రకారమే క కన్యాకుమారికి కన్యాకుమారి కింద త్రివేణి సంగమంకు అంకుల్ వాళ్ళు నేను అంకుల్ అంటే ప్రసాద్ ప్రసాదరావు వాళ్ళ సొంత తమ్ముడు అమెరికాలో ఉంటాడు తను నేను మా అరుణాంటి ముగ్గురం కలిసి వెళ్ళి త్రివేణి సంగమంలో కలిపి వచ్చాము రైట్ ఇక మొత్తంగా చూసారు కదా రాజకీయ రంగు మారింది ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడ్డారు దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దంటూ వారి దత్తతకుమారు బ్రహ్మంగారు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు రాజ్ న్యూస్ ఏదైతే వారిని కలిసే ప్రయత్నం కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మమ్మల్ని ఈ కూపీలోకి లాగకండి అది మాత్రం మా తాతలదే నేను ఎవిడెన్స్ మీకు చూపెడతా అంటూ మనకైతే సాక్ష్యాలు కూడా చూపించిన పరిస్థితి కేవలం ఇది మరి రాజకీయ కోణంలో వెళ్తుందా లేకపోతే అధికారులు నిజంగానే అక్కడ జయశంకర్ సార్ సంబంధించి చిహ్నాన్ని పార్క్ ను ఏర్పాటు చేయబోతున్నారా సిద్ధేశ్వర ఆలయానికి సంబంధించిన ఇక్కడ ఎమ్మెల్యే వినయభాస్కర్ కూడా మనతో ఫోన్ లైన్ లో మాట్లాడిన పరిస్థితి వారిని నేరుగా కలిసే ప్రయత్నం చేసినప్పటికీ వారు అందుబాటులో లేకపోవడంతో వారు ఆ ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చి చెప్పడం జరిగింది ఇక్కడ ఈ ప్రయత్నానికి సంబంధించి ఈ సమాధులు మాత్రం ప్రొఫెసర్ జయశంకర్ వాళ్ళ కుటుంబ తరానికి సంబంధించినవి ఇప్పుడు నేరుగా కూడా వారి చివరి కోరిక అదే చివరి కోరిక మేము నెరవేర్చామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి ఓర్ టు స్టూడియో